ॐ ऐं ह्रीं श्रीं काव्यकलाय नमः। ललिता सहस्रनाममुललो 798వ నామము కావ్యకళ। ఈ నామము నాలుగు అక్షరములు కలిగిన నామము। కావ్యకళ అను నామమునకు అర్థము కావ్యము అను కళాస్వరూపము తానైనది। జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి వివిధ కళాస్వరూపములలో కావ్యకళ యొక్క రూపము తానైనది। चतुष्षष्टि कलललो प्रधानमैन ललित कलललो ऐदु उन्नाई। अवी संगीतमु चित्रलेखनमु शिल्पमु नाट्यमु कवित्वमु। वीटिलो काव्य कला लेदा कवित्व कला चिरकालमु निलिचि उंडुनदि अगुटचे वसिन्यादि वाग्देवतलु जगन्मातनु काव्य कला अने नाममुतो कीर्तिंचारु। काव्यम యొక్క ప్రయోజనము ఈ విధముగా వర్ణించబడినది। काव्यम యసేసె అర్ధాకృతే వ్యవహార విదేశివేత రక్షతయే సద్యః పరనిర్వృతయే కాంతాసమ్మిత ధయోపదేశయుజే। అనగా కావ్యము యశస్సును కీర్తిని ధనమును లోక వ్యవహారములను ఎరుగుటకు సమస్త శుభములను పొందుటకు కైవల్యమును పొందుటకు సాధనము। రామాయణము భారత భాగవతములు మొదలైన కావ్యములు ప్రబంధములు నాటకములు ఇవన్నీ కూడా కావ్యకళ అని కీర్తించబడిన పరదేవత లలితాంబికా స్వరూపములే। कवि యొక్క కర్మ కావ్యము। ఆ కావ్యము దృశ్య శ్రవ్య భేదములచే అనేక విధములుగా ఉంటుంది। నాటక బాణ ప్రహసనాదులచే దృశ్యము 10 విధములని అగ్ని పురాణమునందు కలదు। ఆ కళలన్నీయు దేవీ రూపములే కావున ఆమె కావ్యకళ అగుచున్నది। విష్ణు పురాణమునందు కావ్యాలాపములు సమస్త గీతములు శబ్ద రూపధరుడైన విష్ణువు యొక్క శరీరములు అని చెప్పబడినది। కావ్యములను నిర్మించు ప్రతిభ కావ్యకళ। దేవిని ధ్యానించుటచే కావ్యకళ నిర్మాణ సామర్థ్యము కలుగునని తంత్రములందు అనేక విధములుగా వర్ణించబడినది। వేదములు పురాణములు ఇతిహాసములు కావ్యములు మొదలైనవన్నీ కూడా విద్యా కళల రూపములే। రామాయణ మహాభారత భగవతాది ఇతిహాసములు అభిజ్ఞాన శాకుంతలం మొదలైన నాటకములు ఇతర గ్రంథములు మొదలైనవన్నీ కూడా కావ్యముల కోవలోకే వస్తాయి। రామాయణము చిరకాలము ఈ భూమిపై వర్ధిల్లుతుంది అని బ్రహ్మదేవుని వాక్కు। यावत्स्तास्यन्ति गिरयः सरितश्च महीतले तावद् रामायण कथा लोकेषु प्रचरिष्यति। ఈ పుడమిపై పర్వతములు నదులు ఉన్నంత కాలము రామాయణ కావ్యము వర్ధిల్లుచుండును। అటువంటి కావ్యముల స్వరూపమే జగన్మాత కావ్యకళ। అదోషౌ సగుణౌ సాలంకారౌ శబ్దార్థౌ కావ్యముచ్యతే। అనగా ఎటువంటి దోషములు లేని గుణములు అలంకారములతో కూడి శబ్దార్థములతో కూడినదే కావ్యము। శ్రీకృష్ణ కర్ణామృతము జయదేవ అష్టపదులు అన్నమయ్య సంకీర్తనలు శంకర భగవత్పాద రచనలైన సౌందర్య లహరి శివానంద లహరి వివేక చూడామణి మొదలైనవి భక్తి రస ప్రధానములైన ఆధ్యాత్మిక కావ్యములు। ఈ కావ్యములన్నిటిలోనూ నిండి ఉన్నది కావ్యకళ అనే నామముతో కీర్తించబడిన జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి। ఈ కావ్యములు రెండు రకములుగా ఉంటాయి।
అవి ఒకటి దృశ్య కావ్యాలు నాటకాలు మనకు తెలిసిన దృశ్య కావ్యాలు ఇవి ప్రేక్షకులను ఎక్కువగా రంజింపజేస్తాయి రంగస్థలం మీద నాటకం ప్రదర్శింపబడుతున్నప్పుడు ప్రేక్షకులు సంపూర్ణమైన రసాస్వాదన చేస్తారు రెండు శ్రావ్య కావ్యాలు వాటిని చదువుకొని అర్థం చేసుకొని ఊహించి భావించి దానిని దర్శించడానికి కష్టపడవలసి వస్తుంది అయితే శ్రావ్య కావ్యంలో నాటకీయ లక్షణాన్ని ప్రవేశపెడితే నాటకంలోని సౌలభ్యాన్ని కొంతవరకు సాధించవచ్చును ఈ కావ్యముల స్వరూపము కావ్యకళ అని కీర్తించబడిన జగన్మాత ఈ కావ్యములు మూడు రకములుగా కూడా విభజింపబడినాయి అవి ఒకటి ప్రభు సంమితములు ప్రభు యొక్క శాసనములాగా ఖచ్చితముగా నిర్దేశించి చెప్పే వేదములు వేదాంగములు మొదలైనవి రెండు మిత్ర సంమితములు ఒక సన్మిత్రుని వలె ధర్మమును బోధించే పురాణములు మొదలైనవి మూడు కాంతా సంమితములు స్త్రీ సాహచర్యములాగా రమ్యముగా మనోహరముగా ఉంటూ హితబోధ చేసే కావ్యములు మొదలైనవి ఈ మూడు కావ్యముల స్వరూపము కూడా కావ్యకళ అయిన పరదేవత లలితాంబికయే ఇప్పటి వరకు మనము వివరించుకున్న కళా స్వరూపములన్నిటికీ కూడా శక్తిని ప్రసాదించేది పరబ్రహ్మ స్వరూపమైన చైతన్య కళ ఆ చైతన్య కళా స్వరూపమే జగదీశ్వరి లలితా పరమేశ్వరి యొక్క కావ్యకళ అటువంటి అమ్మ అనుగ్రహము ప్రసరిస్తేనే గాని కవిత్వము ఉదయించదు అందుకనే మహాకవి పోతన గారు జగన్మాత సరస్వతీదేవిని అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ చాల పెద్దమ్మ సురారులమ్మ గడుపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి అమ్మ దుర్గమాయమ్మ కృపాబ్ధీచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అని వేడుకున్నారు వివిధ కళారూపములలో చిరకాలము నిలచే యశస్సును ధనములు సమస్త శుభములనిచ్చే కవిత్వ రూపమైన కావ్య కళారూపము తానై విరాజిల్లుచున్నది శ్రీమాత కావ్యకళ రామాయణ మహాభారత భాగవతాది కావ్యములు ప్రబంధములు నాటకములు సమస్త గీతములు మొదలైన కళా స్వరూపములన్నీ కూడా తన రూపముగా కలిగినది జగన్మాత లలిత దోషములు లేని గుణములు అలంకారములతో శబ్దార్థములతో కూడిన దృశ్య శ్రవణ కావ్యములు వీటన్నిటిలోనూ పరబ్రహ్మ రూపమైన చైతన్య కళగా నిలచి వెలుగు రూపమే పరమేశ్వరి కావ్యకళ వివిధ కళా స్వరూపములలో కావ్యకళ యొక్క రూపము తానై చతుషష్ఠి కళలలో ప్రధానమైన లలిత కళలలో కవిత్వ రూపము తానై కావ్యములు ప్రబంధములు నాటకములు మొదలైన దృశ్య శ్రవణ కావ్యములలో చైతన్య కళారూపముగా నిలిచి ఉండే జగన్మాత లలితామహాత్రిపుర సుందరిని మనమందరము అనునిత్యము శ్రద్ధాభక్తులతో కావ్యకళానే నామముతో స్మరిస్తూ ఆ తల్లి యొక్క అపారమైన కరుణా కటాక్షములకు పాత్రులము కావాలని మనసారా ప్రార్థిస్తూ శ్రీమాత చరణం శరణం మమా